ఏమండి మీకు కొంచెమన్నా మానవత్వం మనిషి లక్షణం ఏమైనా ఉందా? హుస్సేన్ గారు నేను సూటికి అడుగుతున్నాను, ఇక్కడ ఒక మనిషిలాగా ప్రవర్తించలేరా మీరు? ఒక మానవులాగా ప్రవర్తించలేరా మీరు? హుస్సేన్ గారు వినండి ఒక మాట, ఒకసారి మనిషిలాగా ఆలోచించండి. ఇక్కడ 29,000 మందికి అవసరం, ఇక్కడ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద కనబడ్డోడు కల టెస్ట్ చేయరు. ఎవరికి అవసరమైనది అన్నటువంటిది ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి చేస్తారు. వైరల్ టెస్టులు చేయాలంటే భారతదేశమే కాదు, అమెరికా వాడి వల్ల, స్వీడన్ వాడి వల్ల కూడా కావట్లేదు. కాబట్టి ఎవరికి లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి చేస్తారు. ఇక్కడ దాని గురించి చూసుకుంటుంటే మీరు వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడమంటే అక్కడ టెస్టులు లేవు కాబట్టి చేయలేదు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళ సంగతి మాట్లాడమంటే మీరెందుకు రాజకీయం మాట్లాడుతున్నారు? ఎందుకు చూపించారు వాళ్ళ గురించి? 150 మంది ఏమయ్యారంటే మీరు వేరే లెక్క చెప్తారు. ఇప్పుడు నన్ను మీరు అడిగారు కదా 8,000 మందిని చేశారా, ఎందుకు దాస్తున్నారు? మీరు కూడా ఏమని అడిగారు మిమ్మల్ని? ఇవాళ అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి లక్షణాలు వచ్చాక ఎందుకు బయటకు వచ్చి చెప్పరు? విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మేము విదేశాల నుంచి వచ్చామని. లెక్క ఉంది ఇక్కడ గవర్నమెంట్ దగ్గర, ఇక్కడి నుంచి వచ్చినది లెక్క లేదు. ఎవరికి తప్పది లెక్క చెప్పమంటే మీరు ఆ లెక్కలు ఎందుకు చేయలేదు? ఈ లెక్కలు ఎందుకు చేయలేదని మాట్లాడతారు? మంది మీ దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ గా వచ్చి మీ దగ్గర చేపించుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఇంతమంది ఆసుపత్రి, ఇప్పుడు వీళ్ళు ఎందుకు తప్పుకుంటున్నారు? మేము భయపడే సమస్య ఏం లేదండి. ఎందుకు తప్పించుకుంటున్నారు? ఆసుపత్రికి వెళ్లాల్సిందే. దయచేసి ఒకవేళ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానివ్వండి, వైద్య శాఖ మంత్రులు కానివ్వండి, ఈ 29,000 మంది ఎంతమంది 812 మంది ఉన్నారో ఒకవేళ వాళ్ళకి చికిత్స చేయటం లేకపోతే వాళ్ళకి దాదాపుగా 2% కూడా చేయలేకపోయారు, దాన్ని ఇలా రుద్దటం కరెక్ట్ కాదని నేను. హుస్సేనీ గారు మీలో ఏమాత్రం మానవత్వము సంస్కారము కుటుంబాలున్నారు, టెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరూ ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నారు, గవర్నమెంట్ అబ్జర్వేషన్ లో. దాన్ని మీరు మోసం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉన్నారు క్లియర్ గా. ఇక్కడ లక్షణాలతో చచ్చిపోయారు ప్రజలు, ప్రజలు చచ్చిపోతున్నా సరే మీరు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు చచ్చిపోయారు ఇక్కడ, మన మతం వాళ్ళే చచ్చిపోయారు, మన వాళ్ళే చచ్చిపోయారు. కుటుంబాలతో సహా ప్రాబ్లం అవుతుంటే దాన్ని వదిలేసి 29,000 మందికి ఎందుకు టెస్టులు చేయించలేదు, 30,000 మందికి ఎందుకు చేయించలేదు? లక్షణాలు ఉన్నోళ్ళని దాచి ఎవరికో టెస్టులు చేయిస్తే మేము చేస్తామంటో ఏ విధమైనటువంటి సంస్కారం మీరు చెప్తుంది? ఎవరు చేపించారు మీరు? మీరు ప్రభుత్వ వైఖరిగా విఫలమైపోయారు, విఫలమై దాన్ని నిజాముద్దీన్ మీద తోస్తున్నారు, అది తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు. రైట్, మీలో చాలా అద్భుతమైనటువంటి కథలల్లే పద్ధతి ఉందండి. నేను ఇక్కడ ఇందాక నుండి చెప్తున్నా, వాళ్ళు క్వారంటైన్ లో 14 రోజులు 28 రోజులు ఉండి అబ్జర్వేషన్ లో ఉండి ఏ లక్షణాలు లేకపోతే బయటకు పంపిస్తున్నారు. ఇక్కడ లక్షణాలు ఉన్నోళ్ళు కనబడితే వాళ్ళని దాచేసి మీరు వేరే పాయింట్ చెప్తున్నారు. లక్షణాలు ఉన్నోళ్ళు ఇక్కడ కనబడ్డారంటే లేదంటారు, ఉన్నోళ్ళని గురించి ట్రీట్మెంట్ దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడమంటే ఇది మాట్లాడతారు. మీలాంటి పెడసరపు ధోరణితో ఇలాంటి దొంగ మాటలు చెప్పడం వల్ల మిగతా వాళ్ళు అన్యాయం అనుకోవట్లేదా? దాయటం తప్పు, అంతేగాని దాయటం తప్పు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాళ్లకు పరీక్ష చేయొచ్చు చేయకపోవచ్చు, సామాన్యుడు మాత్రం ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. సామాన్యుడు పరీక్షకి సపరేట్ గా చేయడానికి ఏం లేదండి, గవర్నమెంట్ దగ్గరే చేయించుకుంటారు. విడిగా చేయించుకోవడానికి ఏం లేదు, గవర్నమెంట్ ఫెసిలిటీ మాత్రమే ఉంది ఇక్కడ. ఇది కూడా మీరు మోసం చేస్తున్నారు అక్కడ ప్రజలు.